నేను ముందు నుంచి చెప్తున్నాను, 1000 కోట్ల రూపాయలకి బేరం కుదిరింది. 2024లో చంద్రబాబు కొడుకైన పప్పుకి సీఎం చేయడానికి, 2029ని పవన్ కళ్యాణ్ సీఎంను చేస్తామని పవన్ కళ్యాణ్ లీడరే 3 రోజుల క్రిందట విజయవాడ హోటల్లో నాకు చెప్పారు. ఈ విషయం ముందే తెలిసిన జేడీ లక్ష్మీనారాయణలు, కాపు లీడర్ తోటా చంద్రశేఖర్, పెద్దలందరూ ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ విడిచిపెట్టారు. ఎందుకంటే 2008లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు నేను చెప్పాను, కాపులు నన్ను నమ్మలేదు, బీసీ నాయకులు. ఇది కేవలం ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, యూత్ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ లో మర్జ్ అవుతారు అని 1500 కోట్లు తీసుకున్నారు, మర్జ్ అయ్యారని చాలా న్యూస్ లో మీరు చూశారు. అంతేకాకుండా ఎంపీ పోస్ట్, మినిస్టర్ పోస్ట్ కూడా ప్రజారాజ్యం చిరంజీవికి ఇచ్చారు. ఒక ఇంపార్టెంట్ విషయం, ఎన్టీ రామారావుకు వెన్ను పోటు పొడిచిన అప్పుడు 30 రోజులు ముఖ్యమంత్రి అయిన కమ్మాల లీడర్ నాదేండ్ల భాస్కర్ ఎవరు ఆయన్ని లాగించారు? వాళ్ళ కొడుకు నాదేండ్ల మనోహర్, ఆయన ఎందుకు ఈ డీల్ చేస్తున్నాడు? బీసీల మనమైతే 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రి కాలే, 27% ఉన్న కాపులు ముఖ్యమంత్రి కాలే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, నా ఫ్యాన్స్, మీరందరూ అతి తెలివైన వారు, అందుకనే మీ కామెంట్లు చూసి నేను సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను. కామెంట్లతో సరిపోదు మనకి. బీసీలారా, ఎస్సీలారా, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలు మనం అందరం ఏకం అవ్వాలి. ఈ పావలా పవన్ కళ్యాణ్కి, ఈ అవినీతి చక్రవర్తి అయిన చంద్రబాబు నాయుడికి 6 లక్షల కోట్లు దోచుకొని దాచుకోవాలన్న చంద్రబాబు నాయుడిని కొడుకుని ముఖ్యమంత్రి చేయడానిక మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? మీ పేరు పెట్టుకొని 1000 కోట్లు అమ్ముడుపోవడం అది ఎంత హీనమైన పని. కనుక మీరేం చేస్తారు ఇప్పుడు? ఇంకొద్దు మనకి, నిజంగా చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ దేశానికి రాష్ట్రానికి మోసం చేసిన బీజేపీ మోదీ పార్టీని తిట్టి ఇప్పుడు మరలా మోదీ పార్టీతో పొత్తెందుకు? రేపు రాజ్యసభ ఇచ్చి వచ్చేసరి సెంట్రల్ మినిస్టర్ అవడం కొరకు గమనించండి, 2024లో పవన్ కళ్యాణ్ బీజేపీతో సెంట్రల్ మినిస్టర్ అవుతాడు. బీసీల్ని, ఎస్సీల్ని, ఎస్టీల్ని, ముస్లింలు అమ్మేసి మీకు నాకు మిగిలిందేంటి? నిరుద్యోగం, అవినీతి, 10 లక్షల కోట్ల అప్పు. చంద్రబాబు నాయుడికి మిగిలిందేంటి? ఇప్పుడు దాకా దోచుకున్న 6 లక్షల కోట్లు.